అంటే అంతకు ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి అప్పును గనక మనం మినహాయించినట్లయితే ఈ 441,472 కోట్ల నుండి ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 177,021 కోట్ల రూపాయలు అని చెప్పి మనకు ఈ చూచాయిగా తెలియవస్తున్నటువంటి విషయం. అయితే పత్రికా ముఖంగా నేను ఆనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి వివరణకి దీనికి వ్యత్యాసం ఉన్నది అని చెప్పి ప్రజలు భావించవచ్చు. అయితే ఇక్కడ నేను తెలియజేసేటువంటి విషయం, మరి ఒక్కసారి నేను చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ను కనుక మీ అందరికీ గుర్తు చేసినట్లయితే, ఆనాడు నేను చెప్పినటువంటి విషయం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంపై మొత్తం ఉన్నటువంటి అప్పు భారం 10,77,000 కోట్లు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇందులో గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసినటువంటి అప్పు 7,00,000 కోట్లు ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి వారు చేసినటువంటి అప్పు ఏదైతే ఈ 3,68,377 కోట్లు ఉన్నాయో దానిని కనుక 10 లక్షల నుండి కనుక మనం మినహాయించినట్లు 10,00,000 కోట్ల నుండి మనం మినహాయించినట్లయితే అది వెరసి 7,09,000 కోట్లు ఉన్నాయని చెప్పి నేను ఆనాడు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పదలిచినటువంటి విషయం ఏమిటంటే, నిర్మలా సీతారామన్ గారు జవాబు ఇస్తున్నటువంటి సందర్భంలో కేవలం రిజర్వ్ బ్యాంక్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు గురించి మాత్రమే వారు చెప్పడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాధానంలో చాలా స్పష్టంగా రిజర్వ్ బ్యాంక్ స్టేట్ ఫైనాన్సెస్కి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ రకంగా ఉన్నది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది అధికారికంగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటువంటి అప్పు అని చెప్పి మనం భావించినట్లయితే, ఎఫ్ఆర్బిఎం ఏంటి, దాన్ని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మ్యానిపులేట్ చేసిందనేటువంటి విషయానికి తర్వాత వద్దాము. అయితే రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి అప్పు మాత్రమే నిర్మలా సీతారామన్ గారు ఉటంకించి చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పవచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఏదైతే అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందో, అంటే కార్పొరేషన్లు ఆదాయం లేనటువంటి కార్పొరేషన్ ద్వారా 98,928 కోట్లు తీసుకున్నా, అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి 98,000 కోట్లు తీసుకుని వచ్చిన, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బాండ్ల ద్వారా 8,915 కోట్లు రేజ్ చేసిన, ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు అప్పు తీసుకున్న, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిస్కమ్లకి ఇవ్వాల్సినటువంటి బకాయి ఏదైతే ఉందో అది 20,384 కోట్లు, అదేవిధంగా సివిల్ సప్లైయర్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నది 35,000 కోట్లు, లిక్కర్ బాండ్ల ద్వారా 8,375 కోట్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేసి ఉన్నారో ఇప్పటి వరకే వారికిను మరియు సప్లయర్స్కి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఏవైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి 71 కోట్లు, ఉద్యోగస్తులకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 33,000 కోట్లు, వివిధ సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలు వేసుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లని వెనక్కి తీసుకున్నటువంటి తీసుకున్నటువంటివి 1,170 కోట్లు, పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ నుండి 26,235 కోట్లు, గ్రామ పంచాయతీలకి గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో 8,868 కోట్లు, అదేవిధంగా జెన్కో ట్రాన్స్కో ఎంప్లాయీస్కి ఏదైతే పిఎఫ్ ఉంటుందో ప్రావిడెంట్ ఫండ్ ఉంటుందో దాని నుండి 3,600 కోట్లు, జీపీఎఫ్ ఫండ్స్ నుండి 17,000 కోట్లు, ఇలా అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో తీసుకున్నటువంటి 2,00,000 కోట్ల రూపాయలకి అనధికారికంగా తీసుకున్నటువంటి ఈ వనరుల్ని కూడా మనం కనుక జతపరిచినట్లయితే ఇవి రెండు కలిసి వెరసి 10,77,000 కోట్లు అవుతున్నది అని చెప్పి నేను ఆనాడు చెప్పడం జరిగింది. దాని కట్టుబడి కూడా ఉన్నాను. ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యులు ఒక ప్రశ్న వేశారంటే వారికి జవాబు ఇవ్వడానికి దగ్గర 20 నుండి 30 రోజులు కాల వ్యవధి పడుతుంది. అయితే
నేను నిర్మలా సీతారామన్ గారికి ఏదైతే ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానో అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కూపులోకి నెట్టివేయబడిందో ఈ వివరణ అంతా ఇస్తూ నిర్మలా సీతారామన్ గారికి నేను ఇచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో అది కేవలం ఒక 4-5 రోజుల క్రితమే వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇకపోతే నిన్న పార్లమెంట్ అయితే సవ్యంగా జరగలేదు. నిజంగా జరిగినట్లయితే బహుశా ఈ ప్రశ్న మీద సప్లిమెంటరీ ప్రశ్నలు కనుక వేసినట్లయితే ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయేమో. కానీ దురదృష్టవశాత్తు ఈ పార్లమెంట్ అనేది జరగలేదు కనుక ఈ విషయాలన్నీ కూడా ఆనాడు బయటకు